స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్, పొగ తరగటం క్యాన్సర్ కారకం, పైగా ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్. మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. పనికి వెళ్ళలేదా? నాన్న, నేను పనికి వెళ్ళన్నా. నాతోటి వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు. నేను స్కూల్కి వెళ్ళి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను నాన్న. రాయ్, స్కూలుగా పనికి వెళ్ళరా. స్కూల్ సంగతి తర్వాత చూసుకుందా. ఏంటి, నేను పనికి వెళ్ళడం కుదరదు నాన్న. నేను పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తే ఆ డబ్బుతో నువ్వు పేకాటాడి బాగా మందు కొట్టి ఊరంతా తిరిగి ఇంటికి సమాజానికి పనికి రాకుండా పోయారు కదా నాన్న. ఓ పని చేయనాన్న, నువ్వు మందు అవుతున్నావు కదా, అలాగే నాకు తీసుకురా. నువ్వు నేను ప్యాకాట్ ఆడుకుంటూ అలాగే మందు కొట్టి చక్కగా జాలీగా ఉందాం. ఏంట్రా, అలా చెప్తేనే నువ్వు మారుతావని తండ్రినే ఎదిరించి మాట్లాడుతున్నావట్రా. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి.
భక్తి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగో అతడే వాల్మీకి పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగ ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి అతడు పంచిన అమృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడప్పుడు థకాలు మని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమి ఇవ్వగలవాడననే ఏకలవ్యుడు బొటన వేలి ఇవ్వమని కపటి ఆ ద్రోణుడు వల్లయ్యని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎదు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి రామ పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
ఏంట్రా అసలు గాలి ఆడడం లేదు, ఒక్క ఆకు కూడా కదిలితే ఒట్టు. ఏంట్రా మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు, ఏదో ఒకటి మాట్లాడండి రా. అరే మామా, ఇంత వయసు వచ్చాక కూడా అమ్మా నాన్నల మీద ఆధారపడి బతకడం చాలా సిగ్గుసిగ్గుగా ఉందిరా. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకుందాంరా. నేను చెప్పింది కరెక్ట్ అంటావా? అవునరా, నువ్వు చెప్పేది కూడా ఒక విధంగా నిజమేరా. పొరుగురు వెళ్ళడానికి మన దగ్గర డబ్బు ఎక్కడదరా? డబ్బు గురించి ఆలోచించకరా, మన గురువు ఉన్నారు, వెళ్ళి ఆయన అడుగుదాంరా, తప్పకుండా డబ్బులు ఇస్తాడు. రే వాడు వచ్చేసాడురా, అదిగో చూడు. రే నీకు 100 ఏళ్ళు ఆయుసరా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. రే ఎక్కడికి వెళ్ళారా, కనబడలేదు. మావా అదేంటంటే? ఏంట్రా ఇంత ఆలోచిస్తున్నారు, చెప్పండి రా. అదేంటో చెప్పండి. విషయం ఏంటంటే మామా, మేము హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం ఏదైనా చూసుకుందాం అనుకుంటున్నాం, దానికి కాస్త డబ్బు కావాలి మామా. అంతే కదా? ఓకేరా, రేపు ఏటి ఒడిని గుడి దగ్గరకు రండి, తప్పకుండా ఇస్తాను. నీ మీద నమ్మకం పెట్టుకున్నావు మామా. ఇస్తానని చెప్పాను కదా. నువ్వు కూడా మాతోటే వస్తే బాగుంటుంది మామా. రే మావా, ఈ జన్మభూమిని నా కన్నతల్లిని వదిలి రాలేనరా, సారీరా. మీరెళ్ళి బాగుపడండి రా. ఏంటి? అలాగే మామా. నేను పాటల పోటీలో గెలుచుకున్న 10,000 రూపాయలు ఉన్నాయి, అది మీకు ఇస్తాను. రేపు ఎటు ఒడిన ఉన్న గుడి దగ్గరకు వచ్చేయండి, అక్కడ మీకు డబ్బు ఇస్తాను. సరేనా? ఇక మీరు దిగపడకండి, రేపు తప్పకుండా రండి. ఓకే, ఉంటాను. డోంట్ వరీ రా. ఇంకా రాలేదేంటి? రే సుత్తి గ్యాంగ్ అక్కడ కూర్చున్నారు చూడు. ఇక్కడేం చేస్తున్నారా, చేపలు పడుతున్నారా? ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు ఎందుకు వచ్చా చెప్పు. రే నువ్వేంట్రా అంత పొగరుగా సమాధానం చెబుతున్నావు? నువ్వు చేస్తున్న పని ఏమిటో నీకు అర్థమవుతుందా? మీ అమ్మ బాబులు కష్టపడి సంపాదించి మీకు తిండి పెడుతుంటే మీరు పీకల దాకా తాగి చేపలు తింటూ కూర్చున్నారా? మీలాంటి వాళ్ళు చుట్టు కింద కూర్చుని సైకిల్కి పంచర్లు వేసుకోవాలరా? చదువుకుంటేనే బాగుపడతారన్న విషయం మీకు తెలియదట్రా? రే వయసులో ఉన్నప్పుడు ఇలా పని పాట చేయకుండా వీధిలో పడి తిరిగితే ఆ తర్వాత దిక్కు లేకుండా పోతారా మీరు? నువ్వేదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే ఆ తర్వాత పెద్దవాళ్ళు ఒక పిల్లని చూసి నీకు పెళ్లి చేస్తారా? నువ్వు కూడా హ్యాపీగా పెళ్ళం పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు. అప్పుడే నీకు కూడా సంఘంలో ఒక గౌరవం మర్యాద ఉంటుందిరా. ఇలా అడ్డగాడిలా తిరిగి లైఫ్ను వేస్ట్ చేసుకోకండిరా. రే చూసావంటరా, మనల్ని అడ్డగాడిలను తిడతా ఉన్నాడు. మనం ఎలాగైనా సరే ఖచ్చితంగా బుద్ధి చెప్పి తేరాలరా. కొట్టిందంతా కిందకి దిగిపోయిందిరా, భయంగా ఉందిరా. రే రే సరే సరే, అఘోరించారు కానీ రండి. మావా మీకు ఒక ముఖ్యమైన పని అప్ప చెబుతానని చెప్పాడు, రండి. పదంటరా. సరే తీసుకో, కొద్ది మిగిలిపోయి జాగ్రత్తగా రా. అసలే ముందు జాగ్రత్త, ఆడు తగుతున్నాడు. రే విషయం ఏమిటో మామని కనుక్కోరా. ఎంతో మంది అమ్మాయిలు నన్ను ఇష్టపడినా నా మనసులో ఉన్నది మాత్రం రాయుడు గారి కూతురు మంగే. అందుకేరా మిమ్మల్ని అందరినీ పిలిచాను. కానీ ఆ దేవుడు ఉన్నాడే, మనం అనుకున్నది చేయడు, మనం అనుకోనిది చేస్తాడు. అదేరా విధి అంటే. విధి చేతిలో మనమందరం పావులం. మన ఊళ్ళో కాలేజీకి వెళ్ళి చదువుకున్నది ఇద్దరే ఇద్దరు. ఈ ఊళ్ళో ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో మీకందరికీ తెలుసుగా. వాళ్ళ గురించి చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. 10 మందిలో నేను పాటలు పాడుతున్నా, నా మనసులోని పాట మాత్రం మంగకే అంకితం. మీకు వివరంగా చెప్తాను, రండి మాట్లాడుకుంటూ వెళదాం. అరే మావా, ఈ ఊళ్ళో పెళ్లి కాని అందమైన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో ఓ లిస్టు తయారు చేసి వాళ్ళ పేర్లు ఒక్కో చీటిలో రాయి. వాటిని ఆ దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి అందులోంచి లాటరీ తీద్దాం. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఆ తర్వాత నా ప్రేమ ప్రయాణాన్ని హ్యాపీగా సాగిస్తాను. ఇలా చూడండి రా, నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను.
మనకి ఎవరైనా ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే ప్రేయసిగా భారీగా ఊహించేసుకుంటాం. అలా నిర్ణయించుకోవడంలో పెద్దగా సంతోషం ఉండదురా మామ. అంతేకాకుండా ఆ అమ్మాయి మనకు సొంతం అవుతుందా లేదా అని ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటాం. అందువల్ల నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను వెళ్ళి ఆ దేవుడి మీదే భారం వేయబోతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళి చీటీని దేవుడి ముందుంచి మనసుకు నచ్చిన అమ్మాయిని ఆ దేవుణ్ణే నిర్ణయించమని అడుగుదాం. ఆ తర్వాత ఆ దేవుడు నిర్ణయించిన అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా చేసుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. రే ఎర్రగా ఉంటుంది అమ్మాయి పేరు పేరా? శాంత్ర. అది కూడా తెలియదు. ఓకే ఓకే. అరే మావా, దీంట్లో ఓ చీటీ తీ. ఇదిగో ఇదిగో రా. మంగ. రే దేవుడు నిర్ణయించాడు రా. త్వర కాని కాయలు దొరకపోయి జాగ్రత్త జాగ్రత్త పడిపోతావు చూసుకో. లెక్కలు ఏంటి విషయం అయ్యా? లెక్కలు చూస్తున్నావా? అవునయ్యా. సరిగ్గానే చూస్తున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి మరి నా దగ్గర. ఏంటి అలా అంటున్నారు? మీ పూర్వీకుల కాలం నుండి మా కుటుంబమే కదా లెక్కలను చూసుకుంటున్నాం, ఏ సమస్య ఉండదయ్యా? నేను చూసుకుంటానయ్యా. అది సరే, కానీ కొబ్బరికాయలు చాలా ఎక్కువైపోయి అన్ని మార్కెట్ పంపించాలి, గుర్తుంచుకో మరి. వీళ్ళందరూ ఎవరయ్యా? ఏం కావాలి వీళ్ళకి? ఏంట్రా మొత్తం కట్టుకట్టుకుని వచ్చారు? అయ్యా అది అది ఏంటంటే, అది మేమందరం మీ దగ్గర ఒక పాట పాడి ఆదరకూడదామని వచ్చామండి. ఏంటిది పాట? ఎంతో మంది పాటగాళ్ళు వచ్చి పాడి చూశారు. ఈరోజు మీరు గొప్పగా ఏం పాట పాడుతున్నారా? పాడండి పాడండి చూద్దాం. నా కూతురు సంతోషంగా ఉంటే నాకు కావాలి. అలాగే ఆలస్యం చేయకుండా కొబ్బరికాయలు లోడ్ ఎక్కించాయా? అలాగే స్వర్గమే నాకు ఇచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర తిన్నబోతాయి అన్ని కదరా. తమ్ముడు తమ్ముడు మిమ్మల్ని తమ్ముడు
ఇదిగో తమ్ముడు, అమ్మాయి డబ్బులు ఇచ్చి పంపారు, అమ్మాయి ఎప్పుడొచ్చి పాడమన్నా పాడాలట. మీరు పాడినప్పుడల్లా డబ్బులే. అన్న ఒక నిమిషం అన్న, నాకు డబ్బు ప్రధానం కాదు, అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? అటు పుట్టినింటికి ఇటు అత్తారింటికి పేరు తెచ్చిపెట్టేదే తెలుగమ్మాయి అంటారు. ఈ విషయాన్ని వెళ్ళే అమ్మాయితో చెప్పండి. ఇది కూడా ఇచ్చేద్దామా? వదిలేరా, వాడు అలాగే అంటాడు, మనకు వచ్చిందే లాభం రా. అమ్మా, మీకు చాలా పొగరని ఆ మేనేజర్తో చెప్పలేడేటవాడు. గుండన్న, నువ్వు చెప్పింది కరెక్టే. నేను గొప్పింటి అమ్మాయినన్న గర్వంతో ఎప్పుడు ఉండేదాన్ని. కానీ ఆ పాటగాడు నా 20 ఏళ్ల గర్వాన్ని ఒక్క క్షణంలో మార్చేశాడు. అసలు గుండన్న, ఒక్క క్షణంలో నా మనసుని మార్చేసిన అతను ఏ జీవితాంతం నా ప్రేమికుడు అవ్వకూడదు అన్నా. నాకేమైందో తెలియదు, రోజూ అతను రావాలి, అతనితో ఒక 1/2 అవర్ అయినా మాట్లాడాలి అన్నా. ఎలాగైనా నాకు ఆ పాటగాన్ని ఇక్కడికి రప్పించవా? అలాగేనమ్మా, ఆ పాటగాన్ని మన ఇంటికి వచ్చేలా నేను ఏర్పాటు చేస్తానమ్మా. ఎవరు అక్కడ? అయ్యా చెప్పండి అయ్యా. గాడిద బండి నిన్నటిదాకా బాగానే కదా ఉంది, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? అయ్యా ఈ లోకల్ ఏది శాశ్వతం కాదయ్యా. నేను ఉన్నాడు ఈ రోజు ఉండడు, ఈ రోజు ఉండడు రేపు ఉండడు, ఈ బండి మాత్రం శాశ్వతం అయ్యా. ఏందిరా నాకే తత్వం చెప్తున్నావు నువ్వు? నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, తొందరగా బండి రెడీ చెయ్యి. అయ్యా వెంటనే బాగు చేయించాలంటే నేను అక్కడికి వెళ్ళి వాడెక్కడికి వచ్చి మీరు బయలుదేరి లోపల 2 రోజులు అయిపోతాయ్యా. రేయ్, ఒక బండి రెడీ చేయటానికి 2 రోజులు అద్దని చెప్పినా గొప్ప తెలివైన వాడివి నువ్వేరా? అయ్యా మీ తర్వాత మన ఊళ్ళో బండి ఉన్నది, ఆ రోజు మన ఇంటికి వచ్చి పాటలు పాడేది అతనికే. ఎలాగైనా అతను తీసుకొచ్చి బండిని బాగు చేయించేతనయ్యా. ఊరికే మాట్లాడబాగరా, ఎవరినోడు తీసుకొచ్చి ముందు ఈ బండి రెడీ చేసి పెట్టినా. అలాగేనయ్యా. ఏంట్రా మావ, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదురా, ఏ రాబడి లేదు, బతుకు బండిని ఎలా లాగాలా అని ఆలోచిస్తున్నానరా. ఈ రోజు బోణీ చేద్దామంటే ఏ చవట మనకు అసలు తగలలేదురా. ఓహో మావా, నువ్వు తప్పుడు లెక్కలు వేస్తూ తప్పు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా పగటి కాలంలో కంటూ ఉంటే ఏదో ఒక రోజున రోడ్డును పడతా. అది నిజమే అనుకో, ప్రస్తుతానికి నీ సలహాలు ఆపు. అదిగో చూడు, 2 గుళ్ళు దొల్లుకుంటూ వస్తున్నాయి, నువ్వు నోరు మూసుకుని ఉండు, విషయం ఏంటో నేను కనుక్కుంటాను. అర్థమైందా? ఆగండి ఆగండి, ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము పట్టుకోవడానికి వచ్చింది మిమ్మల్ని. ఏరా, ఈ మధ్యకాలంలో మనం ఏమైనా పెద్ద తప్పు చేసామంటారా? లేదే. అదేం కాదు కానీ పంచరేయడం తెలుసా నీకు? ఏరా, మా మొహాలు చూస్తుంటే పంచర్ వేసుకుని బతికే మొహాల్లా కనిపిస్తున్నాయరా నీకు? తప్పుడు చోట్లకి వచ్చి తప్పుడు వాగుడు వాగుతున్నావు నువ్వు. ఏరా, అసలు మేమే ఏ పని చెయ్యకుండా గొప్పవాళ్ళు ఎలా అవ్వాలని ఆలోచిస్తున్నాం. మా దగ్గరికి వచ్చి బండి రిపేరు పంచర్ అయ్యని వాగుతావరా నువ్వు? ఓ గంటకే 500 ఇస్తాం, నువ్వు ఎన్ని గంటలు చెప్పి పని చేస్తే అన్ని 500. మావా అయితే పదా. అలాగే అలాగే.
రేయ్ త్వరగా గేట్లు తెరవండి అయ్యా బండి బాబు ఏంజులు వచ్చారయ్యా ఏమైందండి హాస్పిటల్ తీసుకెళ్ళి మావా త్వరగా జగత అది రారా త్వరగా నువ్వు ఎక్కు మావా త్వరగా ఎక్కు అది ఎక్కవా త్వరగా పోనివయ్యా త్వరగా తనకేం కాదు రే రే ఉండరా భయపడకరా నువ్వు ఉన్నాడు కదా తను నన్ను చూసిన సంతోషంలో తన పరిస్థితి ఏమైందో చూసావా తనకి ఇలా అవడానికి కారణం నేనే తన ప్రాణానికి ఏమైనా అయి ఉంటే తనకు నా మీద ఉన్న ప్రేమ తెలియపరచకుండా ఉన్నా బాగుండేది రే రే నాకు అర్థమవుతుందిరా భయపడకు ఏమీ కాదు ఏం కాదురా ధైర్యంగా ఉండు డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ రై తప్పకుండా రా డాక్టర్ మా అమ్మాయికి ఏమైంది భయపడకండి షీఈస్ ఆల్ రైట్ ఇంకొంచెం లేట్ గా తీసుకొచ్చినా బ్లడ్ ఎక్కువగా పోయి ఉండేది వీళ్ళు కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఈ రోజు మీ అమ్మాయి ప్రాణాలతో ఉందంటే దానికి ఈనే కారణం అలాగా ఆయనకి థాంక్స్ చెప్పండి థాంక్యూ బాబు థాంక్యూ డాక్టర్ మా అమ్మాయి పేషెంట్ ఎవరు డిస్టర్బ్ చేయకండి మీరంతా కొంచెం బయట ఉండండి వెళ్ళండి సార్ వెళ్ళండి అలాగే రండి మావ నా పరిస్థితి చూసావా నా మంగకి ఎంత పెద్ద గాయమైందో తను ప్రాణాలతో పోరాడుతోంది తను కోలుకొని తిరిగి వస్తేనేగా నా ప్రేమ ఫలిస్తుంది ఇవాళకి రెండు రోజులైంది తనని చూసి తనకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏంట్రా ఒరే మావా అలా ఏమీ జరగదురా నీ మంచి మనసుకు అంత మంచే జరుగుతుందిరా పద మనం హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం మీరే కదా ఆ రోజు ఆమెను తీసుకొచ్చి అడ్మిట్ చేసింది ఇప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ఏంటి మన ప్లాన్ ఫ్లాప్ అయ్యింది ఏయ్ బండి రావడం చూసావు కదా బండి ఆగిన తర్వాత గేటు తీయాలన్న జ్ఞానం లేదా నీకు అయ్యా కోపడకండి అయ్యా మీరు చేసింది పెద్ద సాయమే అనుకోండి అయితే అయ్యగారు చెప్పినట్టు వినాలి కదండి నేను అయ్యగారు చెప్పినట్టు చెప్పిపోతే నా ఉద్యోగం ఊడిపోదు బాబు వెళ్ళండి దయచేసి వెళ్ళిపోండి బాబు అవునయ్యా అయ్యగారు మిమ్మల్ని లోపల రానివద్దన్నారయ్యా మీకు సాయం చేసినా గుండన్న ఏమయ్యోడు కూడా కనబడలేదయ్యా ఎందుకు చెప్తున్నానంటే మా అయ్యగారు కంటికి కనిపించిన క్రూరుడయ్యా అందుకే చెప్తున్నాను దయచేసి వెళ్ళిపోండి అయ్యా వెళ్ళిపోండి 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 అయ్యా తొందరగా వెళ్ళిపోండి అయ్యా నా మాట ఏనండి అయ్యా మావా విధి మనిషితో ఎలా ఆడుకుంటుందో చూసావా ఏదో నా పాటికి పాటలు పాడుతూ కలక్షేపం చేస్తున్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితి చూసావా
ప్రేమ ఫలిస్తుందనుకునే టైంలో ఇలా ప్రమాదం ఏర్పడి నా ప్రేయసి నా నుంచి దూరం అవుతోంది. వదిలేరా వదిలేరా, నీ కోరిక ప్రకారమే అంతా మంచిగా జరుగుతుంది. ఏమిటి, సరే పద వెళదాం, బండి తీరా. మావా, ఏంటిది నా మంగను కలుసుకుందాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. ఎలాగైనా సరే నా మంగని నేను కలవాలనుకుంటున్నాను. రేపు మంగింటికి ఎలాగైనా సరే మనం వెళ్ళాలి. అరే అంతే కదా, రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే వెళదాంరా, నేను రెడీ. మావా ఏంట్రా నువ్వు అనేది, మావా ఏమైంది, అందరూ ఎందుకు అరుచుకుంటూ వెళ్తున్నారు? ఏంట్రా నాకేం అర్థం కావడం లేదు. ఏంటో ఇది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏమైంది అయ్యా, ఆ అబ్బాయిని ఎందుకు మోసుకెడుతున్నారు? అతనికి ఏం ప్రమాదం లేదుగా, మా వాడిని ఎలాగో కాపాడలే. వస్తున్నాను, భయపడకరా, నేను ఉన్నాను కదా. అరే ఆగరా, నేనేరా, ఎందుకురా భయపడుతున్నావు, భయపడకు, వచ్చేస్తాను కదా. రే రే నా మాట వినరా, ఏడవకురా. రే సత్య ఏడవకు, నేను వచ్చేస్తాను కదా, భయపడకు. ఇలా చూడు, ఇలా చూడరా. ఏంట్రా ఇది, బయటేమో వాడు దెయ్యం పట్టినట్టు ఏడుస్తున్నాడు, నువ్వేమో దెయ్యంతో దెబ్బలు తిన్నట్టు పడున్నావు. ఇద్దరు అసలు ఎక్కడికి వెళ్ళారా? ఊరుకోమ్మా, ఏమైందో ఏంటో మాకే తెలియక భయపడుతూ ఉంటే నువ్వేంటమ్మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావు. అయ్యో అమ్మా, నొప్పెడుతోందమ్మా. అక్కడే ఉండు, వస్తున్నా, చూసారా, అది ఎన్ను రమ్మంటుంది. కొడుకులు ఎక్కడికో తీసుకెళ్లి ఇలా ఇలా చేసిందే కాకుండా మమ్మల్ని చూస్తుంటే నీకు దయ్యాలా కనిపిస్తున్నావా? దొంగ సచ్చినుడా. ఏంటి అందరు అలా చూస్తున్నారు, ఇక్కడ ఏమైనా గబ్బర్ సింగ్ సినిమా ఎత్తున్నారు అనుకున్నారా? ఈ ఊళ్ళో మనకెవరూ తెలియదే, చూద్దాం మనకు సాయం చేసేవాడు దొరకరా ఏంటి. నమస్కారం అయ్యా. నమస్తే, ఎవరయ్యా నువ్వు? అయ్యా నేను ఈ ఊరికి కొత్త. ఊరికి కొత్త? ఏం పని మీద వచ్చావయ్యా, ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు మరి, చెప్పవయ్యా. అయ్యా నేను ఒక వైద్యుడిని. ఏంటది వైద్యుడా? వైద్యుడికి ఈ ఊళ్ళో పని అంటే ముందెప్పుడు నిన్ను చూడలేదు ఇక్కడ. అవునండి, ఈ ఊళ్ళో నాకెవరూ తెలీదు, ఇక్కడకు రీసెర్చ్ కోసం వచ్చాను. బాగా చెప్పావులే, నువ్వే ఎవరో నాకు తెలీదు,
రీసెర్చ్ అది ఇది అని మాట్లాడితే అర్థం ఏంటయా? అదేం కాదండి. సరే సరే రా, మా ఇంటికి వెళ్ళాం రా, అక్కడ మాట్లాడుకుందాం. అయ్యా, ఏదైనా ఒకసారి చెప్తే అర్థం కాదులేండి, చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. ముందు మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, మీకు అన్నీ అర్థమయ్యేలా నేను చెప్తాను. నేనందు కూడా అదే కదయ్యా, ఇంటికి వచ్చిన తర్వాత కదా విషయం ఏంటో తెలుసుకుంటా నేను కూడా. ఏయ్, అక్కడేంటో చూస్తానా, లోపలరా. వీడిని చూస్తే ఒక టైపులా కనిపించాడు. వీడి ఇల్లు కూడా అదోలా ఉందే, చూద్దాం. వైద్యుడు అక్కడంటే దిక్కులు చూస్తా, రా లోపలికి. వస్తున్నానండి. వస్తున్నా వస్తున్నా. వచ్చినాడు, ఎటు వెళ్ళాడు, మనిషే కనపడటం లేదు. ఎటు వెళ్ళాడు వీడు? వైద్యుడు ఏంటి అయ్యా, వాసనలో ఎన్ని విధాలైన వాసనలు ఉంటాయో మీకు తెలుసా? వీడేంటి సడన్ గా వాసనల గురించి అడుగుతున్నాడని షాక్ అయ్యారా? మీ ఇంట్లో ఎక్కడో శవం కొంప కొడుతోంది, సంథింగ్ రాంగ్. ఆహా, పర్వాలేదే, కనిపెట్టేశావు, గొప్పడివినాయా నువ్వా? నువ్వు సరైన వినాయా, నీ దగ్గర ఇంకా దాచేది ఉందిలే, రా అన్నీ చెప్తాను, రా. వైద్యుడు తిన్నంటికే కన్న వేసినాడు, నన్ను నా కూతుర్ని ఎడదేయాలని చూసినాడు. ఆ డెబ్బాని నాకు ద్రోహం చేతి వదిలేస్తానా? నరికి పారేశాను, ఒక్క దెబ్బకాడి ప్రాణాలని గాలిలో కలిపేశాను, సోతావా చూడు. నువ్వేదో వైద్యుడు అంటున్నావు కదా, నీ వైద్యాన్ని ఈ శవానికి ఏ పేరు సోతాను నేను. నా శక్తి ఏంటో చూపిస్తా. ఏందయ్యా? ఏం చేస్తున్నాయా? అదే నేను చేసి చూపిస్తానన్నానుగా, 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఎక్కడ ఆడి బాడీ ఎక్కడ? వైద్యుడు ఏందా శవం కనపడలేదు అంటాను నేను, నువ్వు నవ్వుతావేంది? శవం ఏమైందో చెప్పయ్యా నాకు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, మీరేం భయపడకండి.
నీ కూతురిని మేలు చేసినందుకు నన్ను చంపేశావు కదరా వైద్యుడు. ఎక్కడున్నావయ్యా? ఏమైపోయావయ్యా? నేను ఇచ్చిన ముందు 5 నిమిషాలు పనిచేస్తుంది. ఈ లోగా వీడిని తగలబెట్టండి. ఇదిగో వైద్యుడు, ఇక నువ్వు దేనికి దిగులు పడక్కర్లా. నేనున్నాను, సచ్చినా సరే మన ఇద్దరం కలిసేసేద్దాం. రాయల్లా. అలాగే. ఒరే బండి జాగ్రత్తగా నడపరా. నువ్వు నడిపే స్టైల్ చూస్తుంటే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలో. నేను మా నాన్నకు ఒక్కడే కొడుకుని, ఇంకా పెళ్లి కూడా కాలేదురా. ఊరికే నస పెట్టకరా, నేను కరెక్ట్ గానే పెడుతున్నాను. ఆ అమ్మాయికి నేనంటే మహా పిచ్చి అనుకుంటాను. దానివల్లే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందా? నేనది సరిగ్గా అర్థం చేసుకోలేదురా. ఏదో అమ్మాయి ఊహలు అలా జరిగింది. మందు రాస్తే తగ్గిపోతుంది. లే మావా, లే మావా, నా మాట విను. సరే లే. ఏమయ్యా రత్నస్వామి, ఎలా ఉన్నావు? బాగున్నా, కూర్చోండియ్యా. సంగతులు ఏమిటయ్యా? ఏం రత్నస్వామి, చెప్పండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మాత్రం ఈ మురికి చొక్క మురికి లుంగి వదలడం లేదు. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తోంది, నువ్వు మాత్రం వెనక్కి వెళ్తూనే ఉన్నావయ్యా. ఏ లోకం ఏంటో, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకున్న లోకం, మా తమ్ముడు ఈ పోలాలే, ఇదినయ్యా నా లోకం. ఇప్పుడు మా తమ్ముడు బాగా ఎదిగొచ్చాడు, వాడిని ఇంట్లోనే చేసేస్తే నేను చచ్చిపోయినా సరే పర్వాలేదయ్యా. ఆహా, అలాంటవా? సరే ఉండు. ఇక్కడున్నాయో ఈ నీళ్లు?
ఇది అద్భుతమైన చోటు. ఇక్కడ ఖచ్చితంగా నీళ్లు పడతాయి. ఇంత అదృష్టవంతుడవై ఉండి ఎందుకయ్యా ఇలా బిచ్చగాళ్ళ ఉంటావు? తమరు ఏమంటున్నారో అర్థం కాలేదయ్యా. అవునయ్యా, నీ చేతిలో బంగారం పండే భూమి ఉంది, అయినా నువ్వు ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నావు? అయ్యా కాస్త వివరంగా చెప్పండి అయ్యా. ఇదిగో చూడు, నీ భూమి చుట్టూ కూడా నీళ్లు పడే అవకాశం చాలా ఉందయ్యా. నువ్వు బోరు వేసావే అనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ నువ్వే నీళ్లు సప్లై చేయొచ్చు తెలుసా? ఇంత అదృష్టాన్ని నీ పక్కన పెట్టుకుని ఎందుకయ్యా ఇలా అవస్థలు పడతావు? సరే, నువ్వు బోరు వేయాలంటే నీకు డబ్బులు అవసరం అవుతాయి. అవునయ్యా. డబ్బు రాయుడు గారిని అడుగు, నీళ్లు పడిన తర్వాత ఆయన డబ్బు ఆయనకి తిరిగి ఇచ్చేయచ్చు. అలాగయ్యా. సరేనయ్యా, నేను వెళ్ళి రాయుడు గారితో చెబుతాను, నువ్వు రేపే వెళ్ళి ఆయన దగ్గర డబ్బు తీసుకో, ఆ తర్వాత బోర్ విషయం చూద్దాం. ఏమంటావు? సంతోషం అయ్యా. ఎరా కనకరా, ఎట్టా ఉండా? బాగున్నానయ్యా. ఆ సరేరా, అట్ట కూసో. అయ్యా మీకు ఒక మంచి విషయం చెప్పాలి. అట్టగా చెప్పు. తాగడానికి మంచినీళ్ళు లేక ఊళ్ళో వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. అవును. వాళ్ళ నీటి కరువు తీర్చడానికి ఒక మంచి మార్గం ఉందయ్యా. అదేంటో వివరంగా చెప్పరా? అది చెప్పడానికే వచ్చానయ్యా. అయ్యా మన రత్నస్వామి ఉన్నాడు కదా, అతని ఇంటి చుట్టూ నీళ్లు పడే భూమి ఉందయ్యా. అతనికి కొంచెం ధన సహాయం చేశారంటే మన చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నీటి సరఫరా చేయొచ్చు. సరే అట్టా అంటావా? అయితే అండి రమ్మను, మాట్లాడదాం. సంతోషం అయ్యా. అయ్యా నేను వెళ్ళొస్తాను. ఈడేంది కొత్త కాదేందో చెబుతున్నాడు. రే గుండు, నువ్వు వెళ్ళి ఆ రత్నస్వామిని నేను రమ్మనని చెప్పు. అలాగయ్యా. రండి రండి. నమస్కారం అయ్యా. రత్నస్వామి కూసవయ్యా చెప్తానా? అలాగయ్యా. నువ్వు కూడా కూసవయ్యా. ఏ రత్నస్వామి, నువ్వు చాలా పెద్దోడు అయిపోయావయ్యా. ఓట్లేసి గెలిపించి నాకు ఎమ్మెల్యేలు కనపడినట్టు నువ్వు కూడా కనపడకుండా పోయావయ్యా. నాకు నువ్వు చెప్పు, నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తానయ్యా. నీకు భయపడకుండావయ్యా. అయ్యా ఈ ఊళ్ళో నాకు మీరే దేవుడయ్యా, మీరేం చెప్పినా చేస్తానయ్యా. పుట్టినా కూడా నాలాంటి ఒక కామందుడిలాగా పుట్టాలయ్యా. ఆ రత్నస్వామికి కొంచెం డబ్బు మొహాన పడేసి లక్షల విలువ చేసే భూమిని నేను రాయం చేసుకున్నాను సారి. అవునయ్యా. నేను పుట్టినప్పుడు మా దగ్గర చిల్లి కావు లేదయ్యా, నేనే తెలివిగా సంపాదించేసిన ఇదంతా. ఊళ్ళో ఎంత మందిని మోసం చేసి ఎంత డబ్బు సంపాదించాలి తెలుసా నీకు? ఆ డబ్బుతో కదా నేను కూడా పెంచుతున్నాను. అవునయ్యా. ఏడా పెద్దని తలుపుతారా? ఈ డబ్బు వచ్చిన తర్వాత మనశ్శాంతంతా పోయిందిరా. అవును, తీసుకున్న తీర్చాలిగా. నమస్కారం రత్నస్వామి. నమస్తే. ఏంటయ్యా రత్నస్వామి, ఇది చేతిలో పసుపు సంచి పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావేంటి? వెళ్ళి వెళ్ళి ఆ రాక్షసుడి చేతిలో చిక్కుకున్నావేంటి? నువ్వు ఎప్పుడు ఏ పాపం చేశావో నిన్న ఆ దేవుడే రక్షించాలి. మనం మోసపోయామన్నా. అలాగే అనిపిస్తుంది తమ్ముడు, మనం ఆ రాయుడి గారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం, అతను మనల్ని మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. వద్దు తమ్ముడు, ఈ డబ్బు తిరిగి ఇచ్చేసి మనం రాసిచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకొచ్చేద్దాం తమ్ముడు. సరే పదన్నా, వెళ్దాం. అయ్యా ముందు మీరు తీసుకోండి అయ్యా. వస్తున్నానండి. దీనికి తీసుకోండి. ఇది కూడా వేసుకో.
తీసుకోండి అయ్యా. అయ్యా దండాలయ్యా. అయ్యా నమస్తే అయ్యా. ఆ రత్నసామి ఏంటయ్యా? అయ్యా మీరు మాకు ఇచ్చిన డబ్బు మాకు వద్దయ్యా. ఎందుకనయ్యా? ఇన్నాళ్ళుగా మేము గంజినీళ్ళు తాగైనా దిగులు లేకుండా బతుకుతున్నాం అయ్యా. ఈ డబ్బు వచ్చిన దగ్గర నుండి మాకు చాలా భయంగా ఉందయ్యా. మా మనసు అంతంత పోయిందయ్యా. మాకు ఇంత డబ్బు వద్దయ్యా. అందువల్ల ఈ డబ్బు మీరు తీసేసుకొని మేము సంతకం చేసి ఇచ్చిన పత్రాలని తిరిగి మాకు ఇచ్చేయండి అయ్యా. ఇదిగోండియ్యా మీరు ఇచ్చిన డబ్బు. ఏంటది పత్రాలా? అవునయ్యా. ఎందుకు తిరిగి ఇచ్చామన్నా? పత్రాలయ్యా. ఇదిగో ఇది తీసుకెళ్ళే భద్రంగా పెట్టుకుని పత్రాలు మాకు ఇచ్చేయండి. మరి బయటికి వరా. ఏ వైద్యుడు, నువ్వే స్నేహితుడు అయ్యా. వాడు నన్నేమో ఉరిని చూస్తున్నాడు, నువ్వేమో కుడి దాగినట్టు తాగుతున్నావు. ఇంతగా నీకు తాపిస్తా అనుకుంటున్నావా? బుద్ధి ఉందా నీకు? చెప్తున్నారు కదా తీసుకోమని. తీసుకోండి చెప్తున్నాడు కదా ఏంట్రా గొడవ చేస్తున్నారు? ఆగమంటుంటే అవుతావా లేదా? ఆగమంటుంటే ఏంట్రా గొడవ చేస్తున్నారు? అవుతారా లేదా? నీకే కష్టాలు రాకుండా పెంచి పెద్దోడిని చేసి ఇలా వాడితో నీ ఒళ్ళంతా హోనం చేయించాను తమ్ముడు. మన పరిస్థితిని ఆసరాగా తీసుకొని మనకి దుస్థితి తెచ్చాడేవాడు తమ్ముడు. ఈ లోకంలో న్యాయంగా బతికేవాడికి తిప్పలు తప్పరా. ఇదంతా మాయ లోకం, ఇదంతా మన తల రాత్రా తమ్ముడు. క్షమించరా తమ్ముడు, నేను తొందరపడ్డా. అయ్యో దేవుడా, అలా నన్ను చెల్లిపోయావన్నా? అలా ఏదన్నా అలా అన్నారన్న నాలు చేసావు కదన్నా. అలా 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 నేను ఒక్కడే ఎలా ఉండాలన్నా? అలా Thank you.
చూడన్నా ఒక్కసారి చూడన్నా నీ చావు కారకులైన వారిని ఎవరిని ఊరికినే వదిలిపెట్టానా ఊరికినే వదిలిపెట్టను వాళ్ళంతా చూసేదాకా నేను వదిలిపెట్టానన్నా వాళ్ళందరినీ వాళ్ళంతా చూస్తానన్నా ఈ పిల్లోడు అనాథైపోయాడు ఎలా ఏటో ఇద్దరు ఉండేవాళ్ళు తప్పకుండా తప్పకుండా ఇక మీదట ఎవరున్నారన్నా నాకు అలా చెప్పన్నా అలా ఒకసారి లేదు చూడన్నా అలా రక్త సంబంధం సినిమా చూసినప్పుడు కూడా ఇలా ఏడలేదురా ఏంద్రా ప్రేమ పొంగిపోతుందా ఉంటున్నాయా రండిరా సంతోషంగా ఉందా? ఇది మీరు నాకు ఇచ్చిన జీవితం అయ్యా, అది నేను ఎప్పటికీ మర్చిపోనయ్యా. అంటే చాలు, వస్తా. నీ అందాలు నేనే జుర్రుకుంటాను రత్తాలు ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరంటుంటే ఎవర్రా? ఎవరు? ఎక్కడున్నారా? ఎవరు? ఎవరు ఇక్కడ? ఎవరంటుంటే ఎవర్రా? ఎవరా?
ఈ మాయా మచ్చేంద్రగాడితోనే పెట్టుకుంటావా? నీ సొంగ చూస్తాను రా, చూస్తానా. అదిగరా తగు, ప్రతిరోజు పండగ మీకు. తీసుకో తగు. అలాగే ఇదిగో నువ్వు తాగరా తగు. ఇదిగో నువ్వు ఇంకో బాటిల్ ఇవ్వు. అదరిపోయిందిరా, బలకెక్కి వస్తుంది. ఏం కావాలరా? అమ్మాయి కావాలా, డబ్బు కావాలా? అంతా నేను చూసుకుంటాను. ఏదంటే అది అబ్బా అదిరింది. ఇవో ఇవో మా ఇవో అదే స్వర్గం బెత్తడు దూరంలో ఉంది గారు. అదే అదే పోయే తగరా. మీరందరూ నేను చెప్పినట్టే చేయాలి. తప్పకుండా మీ అందరికి నేనే దేవుణ్ణి. తప్పకుండా దేవుణ్ణి. అవును దేవుడవే దేవుణ్ణి. ఏంటి మావా, నువ్వు చెప్పినట్టే మావా. ఇదిగో ఉంచుకో మావా. నాకు ఇది నీకు ఉంచుకోరా. అందరికి ఎత్తున్నాం, మాకు ఇవ్వట్లేదు. నీకురా. నీకు ఎందుకు ఎక్కడ పెట్టుకుంటారా? నువ్వు దేవుడు మావా, దేవుడు మావా. ఇష్టం వచ్చినట్టు తాగండిరా. అలాగే మామ తంద తందాడండి, ఇష్టం నేను చూసుకుంటాను. అదే తాగి గాల్లో తేలండి. వాము మా
ఉండు మామ, నేను ఉన్నాను కదా, భయపడకు. ఏం కాదు, నీకేం కాదు, నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా మాట విను, నీకేం కాదు మావ, నేను ఉన్నాను కదా, భయపడకు, ఊరుకో మావ. మామ ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇదంతా మర్మంగా ఉంది. నీళ్ళలో ఎవరో పెద్ద బండరాయి వేసినట్టుగా వినిపించింది, కానీ చూస్తే ఎవరో కనిపించడం లేదు. నన్ను పైకి లాగు, వదిలే గట్టిగా లాగు, పైకి లాగు, వదలకు, నన్ను పైకి లాగు, గట్టిగా లాగురా. ప్లీజ్ హెల్ప్ మీ, గట్టిగా లాగురా. త్వరగా లాగరా, వాడు నా కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నాడు. హెల్ప్ చేయరా. ఏదో ఒకటి చెయ్యి మావా, నా వల్ల కావడం లేదు మావా. మావా అరే మావా, నేను ఎంతసేపు ఎంత పట్టాలరా మావా. మావా 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 మావా, వెనకెళ్ళిపోతున్నా మావా. మావా చెయ్యి వదిలిపెట్టుకో, పట్టుకున్నా పట్టుకో, లాగరా. అయ్యో మావా, అయ్యో అయ్యో మావా, మావా చెయ్యి పట్టుకో మావా. మావా మావా, అయ్యో మావా వెళ్ళిపోతున్నా మావా. అయ్యో మావా, గట్టిగా లాగు, వదలకురా. అయ్యో మావా 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 మావా, రా మావా, పైకి రా మావా. అయ్యో మావా, అయ్యో మావా. రై, నేను పాటలు పాడి సంపాదించిన 10,000 రూపాయలు ఉన్నాయి, అది మీకు ఇస్తాను, క్షేమంగా వెళ్ళరండి. మావా నీ సహాయం జీవితంలో మర్చిపోలేం మావా. మావా ఈ ఊళ్ళో మాకు టీ కూడా ఇప్పించేవాళ్ళు లేరు, అలాంటిది నువ్వు మాకు 10,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నావు మావా. చేసిన మేలు మర్చిపోలేం మావా. స్నేహితుడు అనక మాత్రం సహాయం చేయకపోతే ఎలా, ఏడవకరా. ఏంట్రా ఇది, చిన్నపిల్లల్ని ఏడుస్తున్నావు? కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుని జీవించేవాడు మనిషి కాదురా, ఇతరుల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడారా నిజమైన మనిషి. నాకు అందులోనే సంతోషం ఉందిరా. ఏడవకండ్రా, ఏడవకండి, రే ఏడవకండ్రా, నేనున్నాను కదా, దిగులు పడకండి, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి, వెళ్ళరండి, వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి లాభం. అతయ్య నమస్కారం. మావయ్య నమస్కారం. ఏంటి మావా, ఏంటి నువ్వు, నీ పాటికి నువ్వు అత్త మావ అని వరుస కలుపుతున్నావు? నువ్వు ఆ రోజు పాడిన పాటికి డబ్బు తీసుకువెళ్ళావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మావ మీ అమ్మాయితో సంబంధం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నా గురించి తెలుసుకోవాలంటే అక్కడ 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 అడగండి. ఇట చూడు, నీ పాటికి నా ఇంట్లోకి వచ్చి నా అమ్మాయితో సంబంధం అని చెప్తున్నావు, కానీ ఒకటి, నా కూతురు లేదు అని చెప్పిందంటే నువ్వు వచ్చిన దాని నుంచి మళ్ళీ వెళ్ళనే లేవు. అలాగే రే, మొయ్యండ్రా గేట్లో. రేపటికెళ్ళా. ఈ
ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నా ఇంటికి వచ్చి నీతో సంబంధం అని చెప్తాడా? పో లోపలికి. మురిసెను లేరా పూవర్షం నా పై
పైన కురిసి జీవితాన కలిగే భాగ్యం నా మనసి మురిసెను లేరా సిరిమల్లి తోటలు సిగ్గులు పోయగ సుగంధం బియ్యగ సయ్యటే సాగగ అంటాను అతను చెప్పినట్టు చేయడం వల్లే మనకి ఈరోజు కొత్త జీవితం వచ్చింది మావా. అవునరా, తను మనకి దేవుడు లాంటి వాడరా. ఏంట్రా ఇంకేమన్నా తాగుతావా? ఇంకేమదురా. సరే మావా, పదవా వెళ్దాం. అరే మనవాడరా? అవునరా, ఎప్పుడు వచ్చారు? అరే చిన్న రఘు, ఎలా ఉన్నారా? ఎప్పుడు వచ్చారు? ఏంట్రా ఊరెళ్ళిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఒరే ఏంట్రా, టై కట్టుకున్నావు, దర్జాగా మారిపోయావు, అసలు విశేషం ఏమిట్రా? ఏమీ అర్థం కావడం లేదు. మావా వదిలేరా, వీళ్ళు కూడా మన ఫ్రెండ్సేగా, వీళ్ళకి మనం కాకపోతే ఇంకెవరున్నారు? వీళ్ళని కూడా మంగింటికి తీసుకువెడదాం. వెళదామా? మావా ఓకే, అలాగే మాట్లాడరా. అది అనుకోకుండా నా ఫ్రెండ్ ఒకడు కలిశాడు, మేము హైదరాబాద్ నుంచి ఇప్పుడు వచ్చామని అనుకుంటున్నాడు. మా అంగ వాళ్ళ ఇంటికి వెళదాం అంటున్నాడు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? అలాగా తనే నా దగ్గరకు వచ్చి ఇరుక్కున్నాడు. నేను చూసుకుంటాను. సరే అన్నా, అలాగేనా? అలాగే, అలాగేనా? అలాగే చేస్తాను. సరే రండ్రా, పెడదాం. ఒరే మావా, జాగ్రత్తగా తీసుకెళ్ళరా, మళ్ళీ నీళ్ళలో పడాయి ఆ రోజులాగా. రండిరా రండి. ఎప్పుడు వచ్చినా మగం చూసి అదృష్టమే కలగడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో, పదండిరా లోపల వెళ్ళి చూద్దాం. ఇలా రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నన్ను తప్పుగా అనుకోకండి. ఏమండి, మీరు నిజంగానే నా భర్తేనా? అవును, అందులో అనుమానం ఏంటి? సరే సరే సరే. ఏమండి, మన ప్రేమ నిజమే కదా? అవును, డౌట్ ఏంటి? ఇన్నాళ్ళు లేని సందేహం ఇప్పుడెందుకు వచ్చింది? ఎందుకు ఆ డౌట్? సరే, నేను అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా బదులు చెప్పండి. మన పెళ్ళికి మీ అమ్మా నాన్నలు ఎందుకు తీసుకురాలేదు? అది మరి సరే, అది వదిలే, ఇప్పుడు బాగానే ఉన్నాంగా. లేదండి, నాకు ఒకటే కన్ఫ్యూషన్గా ఉంది, ఒకటే డౌట్గా ఉంది. మనం వెంటనే ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి, నా అత్త మామల్ని చూడాలి, చూసే తీరాలి. రండి వెళ్దాం, త్వరగా బయలుదేరండి. వెళ్దాం.
హలో నాన్నా ఏమీ లేదు నాన్నా నాకు ఇక్కడ ఎందుకో భయంగా ఉంది వెంటనే మీరు ఇక్కడికి రండి ఏంటి సైలెంట్గా ఉన్నారు మంగా మంగా అమ్మా మంగా అమ్మా ఏం చేస్తున్నావు ఏయ్ మంగా రా తల్లి నానా మంగా ఏంటమ్మా ఏంటి రామా ఏంటి ఏమైంది ఏమైందమ్మా చెప్పు అర్థమైందమ్మా ఏ అల్లుడు నా కూతురు నా ఎదురుగానే అవమానించావు కదా నీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు తెలిసిందా వెళ్ళిపోండి రండి రండి
నిన్ను కొట్టాను కదా, నిన్ను కొట్టాను కదా. మావా లోపలికి వచ్చిన వాళ్ళు కనబడటం లేదేంటి? బయట ఉండుంటారు. సరే పద వెళ్దాం. ఏంటిది, ఇంట్లో ఎవరు లేనట్టుగా ఉంది? నువ్వు పోలీసులు పిలుచుకురా, ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏమైంది? మంగ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అంతా మిస్టరీగా ఉంది. మంగ చూస్తే ఇంట్లో లేదు. ఏమైంది? ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? రా వచ్చి చూపించు పద. చెప్పండి సార్. రండి సార్, రండి రండి సార్, రండి
ఇక్కడే సార్, ఇక్కడే. ఏంటి లోపల సార్? ఇక్కడే రండి, లోపల సార్ రండి. నేను చూసాను సార్, రండి మీకు చూపిస్తాను రండి. ఎక్కడ్రా? ఇదిగో సార్ ఇక్కడే. ఏంట్రా సార్, మీరే తప్పు చేసి మంచోళ్ళ నటిస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? లేదు సార్. బయట ఎవరో స్నేహితుడు ఉన్నాడన్నావు, లోపల స్నేహితుడు ఉన్నాడన్నావు, నాటకాలు ఆడుతున్నారా? వాడు లేడు, వీడు లేడు సార్. నేను మా ఫ్రెండే సార్ వచ్చాం, ఇక్కడ రెండు సవాళ్ళు చూసాం సార్, అందుకే మిమ్మల్ని పిలుచుకొచ్చాం సార్. నువ్వు చెప్పే మాటలు వింటుంటే నీ ఫ్రెండ్ ఏదో హత్య చేసి పారిపోయి ఉంటాడు, అదే నిజం ఏంటుంది కదా? అతను మా ఫ్రెండే సార్, కానీ అతను ఆ పని చేయలేదు సార్. మీకు ఇలా అనిపించొచ్చు సార్, కానీ వాడు అటువంటి వాడు కాదు సార్, చాలా మంచివాడు సార్. నటిస్తున్నావు, నాకు నీ మీద చాలా డౌట్ గా ఉంది. నిన్ను స్పెషల్ గా ఆ రూమ్ లో పెట్టి విచారణ చేస్తా. ఆ రూమ్ లోనా? ఏంట్రా, నీ స్నేహితుడు మంచోడు అయితే మరి వాడు ఇక్కడే ఉండాలిగా. బయట బండి పెట్టి లోపలికి వచ్చి లోపల వాడు పారిపోయాడు, ఇందులో ఏదో మర్మం ఉంది, నిజం చెప్పరా? అయ్యా నాకేమి తెలియదు అయ్యా. నోర్మూయ్, గట్టిగా రోకు, మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చూపించు. వాడు ఎక్కడున్నాడో పద పదరా, చెప్పినా వినిపించుకోవడం లేదే. అయ్యో తలుపు తెరువు, లోపలికి వెళ్ళు. చూడండి సార్. నా మాట వీడు, నన్నేం చేయొద్దు, మంగ కూడా మంచిదే, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఏంట్రా మీ కేసు చాలా గమ్మత్తుగా ఉంది, నువ్వు అమాయకుళ్ళలాగే ఉన్నావు, ఏంటి ఈ హత్య ఎలా జరిగిందిరా? అయ్యా నిజం చెప్తున్నానయ్యా, నాకేమీ తెలీదయ్యా. నీ సంగతి తర్వాత చూస్తా. హలో సార్, నేను జగన్ మాట్లాడుతున్నా సార్. ఆ రాయుడు గారిని తన భార్యని ఎవరో దారుణంగా హత్య చేశారు సార్. ఒక అతనిచ్చిన కంప్లైంట్ వల్ల ఇదంతా తెలిసింది సార్. అవును సార్, ఇప్పుడు అతన్ని విచారణ చేస్తున్నాను సార్. ప్రస్తుతం శవాలను పోస్ట్ మార్టానికి పంపిస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, పోలీసులు ఉన్నారు అక్కడ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త జాగ్రత్త, కూర్చో. అయ్యా మీరెవరు? నేను ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. మీరు చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. మీరేదో తప్పు చేస్తుంటారు. మిమ్మల్ని చంపడానికి వచ్చింది ఎవరు? ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పిల్లల్ని కాపాడుకోవాలి కదయ్యా, ఈ ఊర్లో చేయడానికి పనే ఉంది, అందుకే వేరే ఊరికి వెళ్ళారయ్యా. మీరు కూడా ఏవేవో పరిశోధనలు చేస్తానే ఉన్నారు, కానీ ఉపయోగం ఏంటి? నా పరిశోధన ఏంటో నీకు వివరంగా చూపిస్తాను, రా రా నాతో రా, నేనేం కనిపెట్టానో నీకు చూపిస్తాను రా. ఇదే నా మంత్ర నిలయం.
చూసావా ఎలా ఉందో? సరే ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం. ఏం కాదు ఏం కాదు, అలాగే ఉండు అలాగే ఉండు. ఏం కాదు, ఏం కాదు ఏం కాదంటున్నానా, నిశ్శబ్దంగా ఉండు. నా మంత్రం యొక్క శక్తి ఏంటో నీకు చూపిస్తాను చూడు. అలా ఉండు. ఏం కాదు. అయ్యో ఏం చేస్తున్నారయ్యా? అలా చూడు, నువ్వు ఎవరిగా మారాలనుకుంటున్నావు అదే విధంగా మారుతావు. నా పరిశోధన వృధా కాలేదు, నా పరిశోధన వృధా కాలేదు. నువ్వు నీలాగే మారాలనుకుంటున్నావు. 1 2 1 2 అలాగే ఉందే. రూపాన్ని మార్చే మందు మీ దగ్గర ఉంది, అందుకే ఇలా జరుగుతోందా? అందుకే నేను మంగన చూడడానికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో భయంకరమైన సంఘటన జరుగుతూనే ఉంది. నా మంగని నేను కలుసుకోవడం కుదరలేదు. బాబు కాసేపు ఆగు, మంగ గురించి అడుగుతున్నావు? అవును. రైట్ రైట్. మంగ నీ గురించి చాలాసార్లు నాతో చెప్పింది. వాళ్ళ నాన్న నేను మంచి స్నేహితులం. ఒక సమయంలో డబ్బు కోసం చాలా పెద్ద తప్పు చేశాం. పాపానికి నేను ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను బాబు. వేషం మార్చుకుని అడవిలో అలా తిరుగుతున్నాను బాబు. నీకు మంగకు పెళ్లి జరిగిందని నేను విన్నాను బాబు. అబద్ధం, ఇది అబద్ధం, పచ్చబద్ధం. నేను మంగ ప్రేమించుకున్న మాట నిజమేనయ్యా, కానీ కానీ మా ఇద్దరికి పెళ్లి అవ్వలేదయ్యా, ఆ అవకాశం రాలేదు. ఏమంటున్నా? అవునయ్యా, పెళ్లి జరగలేదా? స్టాప్ స్టాప్, కాస్త నిదానంగా ఉండు బాబు. నేను చెప్పేది వినా. మంగ ఇంట్లో ఏదో సమస్య ఉంది. మంగ ఒకసారి నన్ను కలవడానికి వచ్చింది. అప్పుడే ఏమైందమ్మా, ఈ అడవిలోకి ఎందుకు వచ్చా? అయ్యా, నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఏవేవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయ్యా. ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి అయ్యా. ఏంటమ్మా, ఏమైంది? మా ఇంటి బాత్రూమ్ గోడ మీద ఇన్ని రోజులు లేని గుర్తుపట్టలేని ఒక మొహం గీసుంది. అది మీరు తప్పకుండా వచ్చి చూడాలి. సరే రామా, వెళ్ళి చూద్దాం. ఇక్కడే అయ్యా, ఇక్కడ చూడండి, మొదటి చావు అని రాసుంది. ఇంట్లో నీతో పాటు ఉంటుంది ఎవరమ్మా? మా ఆయనే. మీ ఆయనైతే ఇలా హంతకుడిగా మారడానికి కారణం ఏంటమ్మా?
అయ్యా ఆయన వచ్చేసారయ్యా. సరే ఇంకోసారి కలిసినప్పుడు నిజం చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సరేనయ్యా. తగ్గిపోతుంది తగ్గిపోతుందిలే మంగ. నీకేం కాకుండా నేను నిన్ను కాపాడుకుంటా మంగ. నీ అబ్బ చేసిన తప్పుకి నువ్వు వచ్చి చిక్కుకున్నావు కదే. నువ్వు ఎప్పుడైతే నా నిజస్వరూపాన్ని చూశావో అప్పటి నుంచే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని నాకు తెలుసు. నీ ప్రేమికుడిలాగా వచ్చి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు కారణం మీ నాన్న. మా అన్న చావుకి కారణమైన మీ నాన్నని చంపాలని నేను నిర్ణయానికి వచ్చాను. మీ కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని నేను శపథం చేశాను. అందులో మొదటిగా మీ నాన్నకు తోడుగా ఉండే ఆ భూత వైద్యుడి ద్వారా ఉన్న రూపం నుంచి మరొక రూపంలోకి మారే ఆ అద్భుత మందుని సంపాదించగలిగాను. ఆ మందు వల్లే నేను ఈ నాటకాన్ని ఆడగలిగాను. కానీ నా జీవితంలో మర్చిపోలేనటువంటి నా ముఖ్యమైన వ్యక్తి మా అన్న. కానీ నాకు తెలిసిందల్లా మా అన్నయ్య ప్రేమే అనుకునేవాడిని. కానీ ఆ మొదటి రాత్రి నీ ప్రేమనంతా నీ ప్రేమికుడు అనుకునే నా మీద చూపించావు. అప్పుడే నేను తెలుసుకున్నాను ప్రపంచంలో ఎన్నో ప్రేమలుండగా కానీ నువ్వు చూపించిన ఆ ప్రేమ నిన్ను చంపకుండా వదిలేసింది. ఏ ప్రేమ కోసమైతే నేను పిచ్చివాణ్ణై తిరిగి తిరిగి నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యను చంపిన వాళ్ళందరినీ చంపాలని, ప్రతి ఒక్కరిని మా అన్నయ్య మీద ఉన్నది ఎంత ప్రేమో అని చూపించడానికి హత్యలన్నీ చేశాను. కానీ నిన్ను చంపడానికి నా మనసు ఒప్పుకోలేదు. నువ్వు మొదటి రాత్రి చూపించిన ఆ ప్రేమ అది ఎటువంటి ప్రేమో అని నాకు తెలియదు. ఇప్పటికైనా ఆ పిచ్చితనాన్ని వదిలేసి మనిషిగా బ్రతకాలన్నా బ్రతకలేదు. చట్టం నన్ను వదిలిపెట్టదు. కానీ నాలో ఉన్న శక్తితోటి నేను బ్రతకగలను. ఇప్పుడు నా కోసం ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. నేనంటూ ఒక్కడినే మిగిలాను. ఒకతన్ని కోరుకుంటే అతనితోనే జీవితాంతం ఉండాలని ఆ మనసు కోరుకుంటుంది. కానీ నీ మనసులో ఉన్నది వేరే అతను, నిన్ను ముట్టుకోకుండా ప్రేమిస్తున్నది వేరే అతను. ఏదో ఒక చిన్న ఆశ నా మనసులోకి వచ్చింది. ఆ ఆశ కలకాలం ఉన్నదని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక ద్రోహిని. చట్టం నన్ను ప్రాణాలతో ఉండనివ్వదని నాకు తెలుసు. అలాగే నేను చనిపోతే నువ్వు చేయవలసిన కార్యక్రమం ఒకటే. నేను ఈ ప్రపంచంలో పుట్టడం మంచివాడిగానే పుట్టాను. కానీ
మనుషుల్లో వేరే రకాలున్నారు. స్వార్థపూరితనం, ధనార్జన, వాళ్ల స్వార్థం కోసం మనిషిని మనిషే మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. ఇలాంటి రాక్షసుల వల్లే మనిషి కూడా రాక్షసుడిలా మారాల్సి వస్తున్నాడు. అలాగే చట్టం తన పని తాను చేసుకోపోతే నాలాంటి నేరస్తులు ఇక తయారు కాలేరు. ఈ ప్రపంచం వాళ్లని ఎదగనివ్వదు. ఒక రకంగా నాలాంటి వాడికి ఆ రూపం మార్చే మందు దొరకటం నిజంగా దురదృష్టకరం. నీలాంటి గొప్ప ప్రేమికురాలి ప్రేమని నీ జీవితాన్ని నాశనం చేశాను. నేను నేరస్తుణ్ణి కావడానికి కారణం ఈ సమాజమే. ఈ నిజాన్ని మీరు తెలుసుకుంటే నాకదే సంతోషం. నేను ఎలాగైనా పోలీసుల చేతిలో చనిపోతాను. చనిపోయే ముందు నేను నిన్నొక్కసారి చూసి చనిపోతాను. ఆ మోసగాడిని ఎలాగైనా పోలీసులకి పట్టించాలి. రే నిన్ను నిన్ను ఒక్కదాన్ని రమ్మంటే వీళ్ళందరిని. తనను వదిలిపెట్టి దాన్ని అవతడు ఆపలి. రే వదలరా, రే నా మంగర ఏం చేయకురా. తన అమాయకురాలరా, వాళ్ళ అమ్మ నాన్నను అన్యాయంగా చంపేస్తావు కదరా. కనీసం తన్నైన వదిలేరా. రే తన ఏం చేయకురా, రే వదలరా, రే రే అయ్యో మంగ 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 మంగ. ఏమైంది మంగ మంగ, మంగ నీకేం కాలేదు మంగ. అయ్యో మంగ, అయ్యో అయ్యో మంగ మంగ. Hey.
ఎక్కడైనా ఉన్నాడా? లేడే, కనపడడం లేదే. ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఆ పక్కన ఉండుంటాడు, రండి. కనిపించట్లేదే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు సార్? అదే అర్థం కాలేదు. ఎటు వెళ్ళాడమ్మా? ఎక్కడ కూడా లేడే. పదండి, ముందుకు వెళ్దాం. ఎక్కడ కనపడలేదు. ఈరోజు వాడిని ఒడ్లు పెట్టుకోదు సార్. దొరికారంటే కాల్ చేయండి సార్. సార్ జాగ్రత్త. Thank you.
ఈ మందుతోనేగా మంగ జీవితంతో ఆడుకున్నా ha 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 ha
నీలాంటి దుర్మార్గుడు ఈ లోకంలో బతికుండకూడదు. వద్దు నేరు. ఎంత ఘోరం జరిగిపోయింది మావా. అయ్యో మావా, సత్య సత్య, అయ్యో సత్య, నన్ను క్షమించు మావా, ఏదో పొరపాటు అయిపోయింది. సత్య సత్య, నన్ను వెళ్ళిపోయావా రా. సత్య సత్య, లే సత్య, నా మాట విను. అయ్యో ఎంత పని చేశా సార్. అయ్యో అయ్యో, రే లేవరా లేవరా. అయ్యో బావా, తొందరపాటు వల్ల బలైపోయాడు. సత్య సత్య, నా మాట విను సత్య. కాస్త ఓర్చుకో సత్య. చూడండి సార్, చూడండి. అయ్యో అయ్యో, అరే మావా. అయ్యో సత్య, వీడు చాలా మంచివాడు సార్. సత్య సాయిపడ్డాడు సార్. అయ్యో మావా సత్య, ఇప్పుడు ఎవరు ఏడవ సత్య. అయ్యో, ఇందుకోసమైనా నేను ఎంత కష్టపడ్డాను. అయ్యో మావా, మావా నువ్వు ఏడవకు సత్య, అతను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నా జీవితంలో నేను తెలియక చేసిన పెద్ద తప్పు ఇది. ఇన్నాళ్ళు నా మంగ జీవితం నాశనం చేశావురా. నా మంగలేని జీవితం నేను ఊహించుకోలేను. నేను కూడా మంగ దగ్గరికి వెళ్ళిపోతాను.